గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్ఫెక్ట్ పావని వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయింది కదా, సువీక్ష బర్త్డే వీడియో అనమాట. ఫుల్ వీడియో నేను షూట్ చేసి పెట్టానండి, చాలా ఎంజాయ్ చేశాము. అసలు సువీక్ష అయితే బర్త్డే అయిన నెక్స్ట్ డే నుంచి కూడా నా బర్త్డే వీడియోస్ అప్లోడ్ చేయని విసిగించేసేసింది. సో ఎడిటింగ్ చేయాలి కదండి, సో అందుకని చెప్పి నాకు టైం పట్టిందనమాట. అలాగే ఈరోజు ఫుల్ వీడియో మీకు చూపించబోతున్నాను, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మేము చాలా ఎంజాయ్ చేసాము సువీక్షతో పాటు. అలాగే చిన్న చిన్న గేమ్స్ పెడదాం అనుకున్నాం కానీ చాలా టైం, అంటే నైట్ కదా చాలా టైం అయిపోయింది అని చెప్పేసి ఒక గేమ్తో మేము ఆపేసామన్నమాట. ఆ గేమ్లో కూడా చాలా ఫన్నీగా ఉంది. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మన ఛానల్ నోటిఫికేషన్స్ అనేవి 50% వరకు కూడా వెళ్ళట్లేదండి. సో అలా వెళ్ళాలి అంటే మీరు లైక్ చేసిన తర్వాత అక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది చూడండి, ఆ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసిన తర్వాత మీకు ఇలా పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ కూడా టచ్ చేసినట్లయితే 3 ఆప్షన్స్ వస్తాయి. ఇలా 3 ఆప్షన్స్లో మీరు ఆల్ అనే ఆప్షన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్లీజ్ ఎనేబుల్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది వచ్చేసి సువీక్ష బర్త్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అండి. రెడీ అయ్యి చక్కగా అక్షింతలు వేయించుకొని అలాగే గుడికి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంకా ఆటల్లోకి వెళ్ళిందనమాట. ఇక్కడ వచ్చేసి అక్షింతలు వేసేటప్పుడు స్వీట్ పెట్టించుకోవడానికి అసలు చాలా ఇబ్బంది పడిపోయింది, ఎందుకంటే సువీక్షకి స్వీట్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఎక్స్ప్రెషన్ చూశారు కదా, అస్సలు ఇష్టం ఉండదు అనమాట. స్వీట్ చూస్తే పరిగెట్టేస్తుంది ఇంకా. సో ఈరోజు ఇంకా బర్త్డే కదా, కొంచెం అయినా తినాలి అంటే ఇంకా అలా పెట్టించుకుందనమాట. వాళ్ళ తమ్ముడు అందరూ పెట్టేసరికి పాపం చాలా ఇబ్బంది పడింది. సో ఆ తర్వాత అక్షింతలు వేసిన తర్వాత కొంచెం హారతి కూడా ఇవ్వాలి అంటే దిష్టి తగలదంట. సో ఇంకా తల్లి దిష్టి అసలు ఉండకూడదు అంటారు కదా, అందుకని చెప్పేసి హారతి ఇచ్చానమాట. సో ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ బ్లాగ్కి వెళ్దాము. ఈవినింగ్ టైం వచ్చేసి ఒక బర్త్డేకి ఒక 2 అవర్స్ ముందే నేను ఇలాగా వెనకాల థ్రెడ్స్ అవి పెట్టేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి పెట్టేసి డెకరేట్ చేశాను. కానీ అదేమైందంటే కొంతసేపటికి పడిపోయింది అనమాట. మొత్తం పడిపోయేసరికి థ్రెడ్స్ అన్నీ తీసేసి ఇంక ఓన్లీ హ్యాపీ బర్త్డే బెలూన్స్ వరకు అక్కడ పెట్టాను, మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఇలా బెలూన్స్ పెట్టేసాము. స్విక్ష వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కేక్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నట్లయితే ఈ డ్రెస్ మార్నింగ్ డ్రెస్ అనమాట, బర్త్డే మార్నింగ్ డ్రెస్. ఈ డ్రెస్ వచ్చేసి బర్త్డే ఈవినింగ్ డ్రెస్ అండి. నేను క్లాత్స్ తీసుకున్నప్పుడు కూడా మీకు వీడియో పెట్టాను కదా ఈ డ్రెస్సెస్ అనమాట. ఇది వచ్చేసి క్రాప్ టాప్. సువీక్షకైతే 2 డ్రెస్సెస్ కూడా చాలా బాగా నచ్చాయి. అక్కడ పిన్ పెట్టేసరికి చున్నీకి తన షోల్డర్ ఏమైంది, కొంచెం లైట్గా జారుతుంది అనమాట. సో మొత్తంగా డ్రెస్సులు రెండు కూడా చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే ఏ డ్రెస్ బాగుంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి కేక్ అనేది రెడీ అయిపోయింది. అయితే కేక్ కటింగ్ టైంకి వాళ్ళ చిన్నత్త పెద్దత్త అంటే భవానత్త అలాగే సత్యత్త ఇద్దరూ కలిపి సర్ప్రైజ్ ఇచ్చారు సువీక్షకి జొమాటో ద్వారా. కేక్ జార్ కేక్స్ అలాగే కప్ కేక్స్ పంపించారనమాట ఇద్దరు సర్ప్రైజ్గా. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ వదిన అలాగే సత్య. సువీక్ష అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా మరి కేక్ కటింగ్లోకి వెళ్ళిపోదాము, స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మేము ఎలా ఎంజాయ్ చేసాము. పైకే పైకే కొట్టనా, అటే వేసేప్పుడు అరే నువ్వు ఎక్కడ
అటు ఒక్కసారి ఏంటి ఆగు. అసలు ఇక్కడైతే సువీక్ష కేక్ కటింగ్ ఏమో కానీ కేక్ కట్ చేయడం ఏమో ముందు అది ఎప్పుడు తిందామా అని చెప్పి ఎదురు చూస్తుంది అన్నమాట. చూడండి సువీక్ష, ఇటు చూడు సువీక్ష. చాలు కేక్ మీద వద్దు, చాలు పైకే ఈ ప్రీతి ఎన గట్టిగా షేక్. ఏ వస్తుంది సరే, నువ్వు కట్ చేయించమ్మా. నువ్వేంటి కట్ చేయించా? అయ్యేం లేదు అంత కొట్టి కొట్టి కొట్టు. అదే ప్రీతి డ్రమ్మా హ్యాపీ. సువీక్ష చూడు, సువీక్ష తీసారు, ఇది కూడా తీసారు. ఇటు చూడమ్ము, అసలు వేయండి అలా వేయండి మా గారు. సువీక్ష ఇటు చూడు, ఉండు అమ్ములు తాతగారు అటు చిన్న మొక్క అని పెట్ట. నుంచండి మా దగ్గర. అమ్ములు అందరు ఇటు చూడాలి. కేక్ పెట్టు లలితనా, నీకు పర్వాలేదు కేక్ పెట్టు. అమ్ము కొద్దిగా పెట్టు. అమ్ము ఎగ్గలేస్తే లలితక్క, నేను సపరేట్ చేపించాను. ఏది ఇంకొకసారి ఇంకొకసారి అలా ఫోటో తీద్దాం. జాగ్రత్త కరిసిద్ది. నేను చేస్తాను, నేను చేస్తున్నా. అమ్మో అటు చూడు, అక్షంతలు ఎత్తున్నారు. ఇటు చూడు, ముందు అత్తగా పెడుతున్నావా, మామ కూడా పెట్టు. అదండి అమ్మో ఇటు చూడు, ఇటు చూడు, నాకు మీ అక్క వచ్చింది. ఇటు చూడండి ఒకసారి, అమ్ములు అందరు ఇటు చూడండి. నాను ఎవరు నీ బర్త్డే?
అక్కడ నుంచో ప్రీతి ఒకసారి పక్కన నుంచో అమలు అక్కడ నుంచో అరే అరే స్వీట్ చూడు చైత్ర ఇల్లు ఇల్లు లాగా ఉందా అసలు చూడు ఎక్కడ కూర్చుందో ఇక్కడ వచ్చేసి బర్త్డే మొత్తం అయిపోయిన తర్వాత ఒక చిన్న చిన్న గేమ్స్ పెడదాం అనుకున్నాం, కానీ చాలా నైట్ అయిపోయింది, మళ్ళీ మంచులో వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా ఈ చైర్స్ గేమ్తో కంప్లీట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి చాలా ఫన్నీగా చాలా బాగా ఆడాము. అయితే నేను ఇక్కడ సౌండ్స్ ఎందుకు పెట్టలేదంటే ఫోన్లో మ్యూజిక్ పెట్టారు, సో మ్యూజిక్ అనేది ఉండకూడదు కాబట్టి నేను అది మ్యూట్లో పెట్టి వీడియో పెట్టాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా చైర్స్ పట్టుకోకూడదు, కానీ చైర్స్ పట్టుకుని ఎక్కడ చైర్ దొరకదో అని చెప్పి పట్టుకునే ఉన్నాను నేనైతే, అది టోల్ని తోసేయడమే అన్నమాట. చాలా ఫన్నీగా ఉంది. ఈసారి వీడియోలో మాత్రం నేను ఆడియో కూడా పెట్టి ఉంటేనే గేమ్ అనేది చాలా బాగుంటుంది. సో ఈసారి అయితే ఆడియో కూడా పెడతాను, చాలా ఫన్నీగా ఉంటుంది. సో మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, బెల్ ఐకాన్ మీరు టచ్ చేసినట్లయితే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ని మీరు ఎంచుకున్నట్లయితే, దాన్ని ఎనేబుల్ చేసినట్లయితే నేను ఏ టైంలో వీడియో అప్లోడ్ చేసినా కూడా, ఏ రోజున వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మన ఛానల్లో నోటిఫికేషన్స్ అనేవి 50% వరకు మాత్రమే వెళ్తున్నాయి. సో చాలా వరకు ఇంకా 50% మెంబర్స్ ఎవరు కూడా నోటిఫికేషన్స్ అనేవి మీకు అటు ఇటు కరెక్ట్గా మళ్ళీ ఆడుతురు చెయ్యకూడదు రితేష్. ఒకటే ఇప్పుడు చేయకూడదు.